పెళ్లి కాగానే జగతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఋషి వస్తారా. అలా జగతి చాలా సంతోషంగా ఆశీర్వాదం ఇస్తూనే ఒక్కసారిగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటుంది. అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నానా ఋషి అని చెప్పి జగతి అంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి ఋషి అయితే పిలుస్తూ ఉంటాడు. ఇక జగతిని ఋషి తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. అమ్మ నీకేం కాదమ్మా, ఏం కాదమ్మా, డాక్టర్ని పిలవండి తొందరగా అని చెప్పి ఋషి అంటాడు. ఇంకేముంది నాన్న, అంతా అయిపోయింది, నేను ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోబోతున్నాను అని చెప్పి జగతి అంటే, అలా అనకమ్మా, నువ్వే కదమ్మా మా ఇద్దరు పెళ్ళి పచ్చని పందిట్లో, నీ కళ్ళ ముందే జరగాలి, అక్షింతలు వేయాలి, వసుధార మెళ్ళలో నల్లపూసలు వేయమని చెప్పావు కదమ్మా, ఇదిగోమ్మా వసుధార మెళ్ళలో నల్లపూసలు వేస్తున్నాను, చూడమ్మా చూడు, నీకేం కాదమ్మా, నువ్వు కళ్ళు తెరవాలి, మా మధ్యలో నువ్వు సంతోషంగా ఉండాలి, నీకేం కాదమ్మా అని చెప్పి ఋషి అయితే ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో వసుధార మెళ్ళలో నల్లపూసలు అయితే వేస్తూ ఉంటాడు. ఇక జగతి అయితే చాలా సంతోషంగా అలా కళ్ళు మూస్తూ తెరుస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. మహేంద్ర, ఋషి, వసు, జాగ్రత్త. వసు, ఇక మీదట నువ్వే తల్లిలాగా మహేంద్ర అని ఋషిని చూసుకోవాలి, నీ చేతుల్లో వాళ్ళిద్దరిని పెడుతున్నాను వసు అని చెప్పి జగతి చాలా బాధగా చెప్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య మీకేం కాదు, అత్తయ్య మీకేం కాదు అని చెప్పి వసుధార ఏడుస్తూ ఉంటుంది. ఋషి, నా కోరిక మేరకు వసు మెళ్ళలో తాళి కట్టి నీ భార్యగా చేసుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు చనిపోయినా సరే నాకు ఆత్మశాంతి ఉంటుంది ఋషి అని చెప్పి జగతి అంటూ ఉంటే, అమ్మ అలా అనకు అమ్మ అలా అనకు అని చెప్పి ఋషి అయితే ఏడుస్తూ ఉంటాడు. నానా ఋషి, నీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను, అది చాలా సీక్రెట్ అని చెప్పి ఇక జగతి దేవయాని శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక దేవయాని శైలేంద్ర మాత్రం షాక్ అయిపోతారు. ఇప్పుడు కానీ పిన్ని అసలు విషయం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా, చనిపోయే ముందు ఏదైనా చెప్తే అది నిజమని అందరూ కూడా తెలుసు అని చెప్పి దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జగతి, నానా ఋషి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు బాగా దగ్గర వాళ్లే నిన్ను చంపాలని అనుకున్నారు, అందుకే నేను వసు నిన్ను కాపాడుకోవటానికి అలా చేశాము. ఇందులో వసు తప్పేమీ లేదు, వసుని ప్రేమగా దగ్గరకు తీసుకో, భార్యగా అంగీకరించు అని చెప్పి జగతి అంటూ ఉంటే, అలా అనకమ్మా, అసలు వాళ్ళెవరో చెప్పు అని చెప్పి ఋషి అంటాడు. వాళ్ళెవరో చెప్పే ముందు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పి జగతి అంటే, ఏంటమ్మా ఆ మాట, ముందు వాళ్ళెవరో చెప్పమ్మా అని చెప్పి ఋషి అంటాడు. నాకు మాట ఇవ్వు అని చెప్పి జగతి అంటే, ఇక ఋషి అయితే జగతి చేతిలో చేయి పెడతాడు. నేను మాటిస్తున్నానమ్మా చెప్పు అని ఋషి అంటే, నువ్వు ఇక్కడే మరలా ఎండీగా మన కాలేజీలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఎండీ పదవిని ఎవరికి కూడా ఇవ్వకూడదు, నువ్వు మాత్రమే దానికి న్యాయం చేయగలవునానా, ఆ పదవి ఎవరి చేతుల్లోకి వెళ్ళినా సరే మన కాలేజీ నాశనం అయిపోతుంది, ముందుగానే చెప్తున్నాను, నాకు అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోనానా అని చెప్పి జగతి అయితే చాలా బాధగా చెప్తూ ఉంటుంది. నాకు మాట ఇవ్వు ఋషి, నువ్వు మాత్రమే ఎండీగా అక్కడ ఉంటానని ఎవరికి ఇవ్వనని మాట ఇవ్వు అని చెప్పి జగతి అంటూ ఉంటే, ఇక ఋషి అయితే ఏడుస్తూ, సరేనమ్మా నువ్వు చెప్పినట్లుగానే నేను మరలా ఎండీగా మన కాలేజీకి వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరేమి చెప్పినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ ఎండీ పదవి నుంచి నేను వైదొలగను, సరేనా, ఎవరిని కూడా నా సీట్లో కూర్చోబెట్టను అని చెప్పి ఋషి అంటాడు. ఇది చాలు నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక మన కాలేజీని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి ఇక జగతి అక్కడే ఉన్న శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మహేంద్ర, వసు, మీరిద్దరూ కూడా ఋషి పక్కనే ఉండి అన్నీ చూసుకోండి. ఋషి, నీకు సంబంధించిన ఎటువంటి సీక్రెట్స్, కాలేజీకి సంబంధించినవి ఏమైనా సరే మహేంద్ర వసుకి అలాగే పెద్దబాబు గారికి మాత్రమే చెప్పాలి, అంతకు మించి ఇంకెవరికి చెప్పినా సరే మరలా మన కాలేజీ అగాధంలోకి వెళ్ళిపోతుంది నాన్న, నాకు అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి జగతి అంటూ ఉంటే, సరేనమ్మా నువ్వు చెప్పినట్లే వింటాను అని మహేంద్ర అలాగే వసు ఋషి కూడా అంటూ ఉంటారు. వసు జాగ్రత్త, వాళ్ళిద్దరిని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక మీదట నువ్వే వాళ్ళిద్దరికీ అమ్మవి అని చెప్పి ఇక జగతి అయితే ముగ్గురిని ఒకరి చేతుల్లో ఒకళ్ళని పెడుతుంది. అలా అనకమ్మా అలా అనకు అని చెప్పి ఋషి అంటూ ఉంటాడు. ఎందుకు నాన్న బాధపడతావు, మరలా నేను మీ కడుపును పొడతాను పాపగా, సరేనా, అప్పుడు నువ్వే నన్ను ప్రేమగా చూసుకోవాలి, మన మధ్యన ఉన్న దూరం అంతా కూడా నువ్వే తగ్గించాలి అని చెప్పి ఇక జగతి అయితే అలా చూస్తూ ఒక్కసారిగా కళ్ళు మూస్తుంది. ఇక డాక్టర్ కూడా చనిపోయిందని చెప్పడంతో మహేంద్ర, ఋషి, వసుధారా బోర్ను విలిపిస్తూ ఉంటారు. ఇక ఋషి అయితే అమ్మ అమ్మ అని చెప్పి జగతి మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా చేసావేంటమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావేంటమ్మా అని చెప్పి ఇక ఋషి అయితే అల్లాడిపోతూ ఉంటాడు. ఇక దేవయాని శైలేంద్ర ఆనందానికైతే అవధులే ఉండవు. అమ్మ నువ్వు నాకు కావాలమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళకమ్మా అని చెప్పి ఇక ఋషి అయితే అల్లాడిపోతూ ఉంటాడు. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.